అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. భారతదేశ స్వాతంత్ర చరిత్రలో తెనాలికి ఒక ప్రత్యేకమైన స్థానం. అమరవీరులు ఆ రోజున గాంధీ గారి పిలుపు మేరకు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనడానికి సీతారామయ్య గారు, అవుత్ సుబ్బారెడ్డి గారు, అదేవిధంగా చంద్రమౌళి గారు ఇచ్చిన పిలుపు మేరకు మారిస్పేట నుంచి రైల్వే స్టేషన్కి వాళ్ళు నిరసన తెలపడానికి వచ్చినప్పుడు బ్రిటిష్ పరిపాలనలో 7 మన ప్రాంతవాసులు ఆ రోజు అమరవీరులయ్యారు. వాళ్ళు ఆశించిన విధంగా మన ప్రాంతానికి, మన భవిష్యత్తు కోసం, మన పరిపాలన కోసం, స్వాతంత్రం కోసం ఏ విధంగా వాళ్ళు ప్రాణాలని త్యాగం చేశారో అది మనందరం కూడా స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం తెనాల్లో, బహుశా భారతదేశంలో ఎక్కడ జరగదు, మనం ఈ విధంగా చక్కటి కార్యక్రమం వాళ్ళని స్మరించుకుంటూ భావితరాలకు స్ఫూర్తినిచ్చే విధంగా ఒక చక్కటి కార్యక్రమం పురపాలక సంఘం నుంచి ప్రతి ఏటా మనం ఏర్పాటు చేసుకుని పెద్దల్ని ఈ విధంగా గౌరవించు. భారతదేశ స్వాతంత్ర చరిత్రలో తెనాలికి ఒక ప్రత్యేకమైన స్థానం. అమరవీరులు ఆ రోజున గాంధీ గారి పిలుపు మేరకు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనడానికి సీతారామయ్య గారు, అవుత్ సుబ్బారెడ్డి గారు, అదేవిధంగా చంద్రమౌళి గారు ఇచ్చిన పిలుపు మేరకు మారిస్పేట నుంచి రైల్వే స్టేషన్కి వాళ్ళు నిరసన తెలపడానికి వచ్చినప్పుడు బ్రిటిష్ పరిపాలనలో 7 మన ప్రాంతవాసులు ఆ రోజు అమరవీరులయ్యారు. వాళ్ళు ఆశించిన విధంగా మన ప్రాంతానికి, మన భవిష్యత్తు కోసం, మన పరిపాలన కోసం, స్వాతంత్రం కోసం ఏ విధంగా వాళ్ళు ప్రాణాలని త్యాగం చేశారో అది మనందరం కూడా స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం తెనాల్లో, బహుశా భారతదేశంలో ఎక్కడ జరగదు, మనం ఈ విధంగా చక్కటి కార్యక్రమం వాళ్ళని స్మరించుకుంటూ భావితరాలకు స్ఫూర్తినిచ్చే విధంగా ఒక చక్కటి కార్యక్రమం పురపాలక సంఘం నుంచి ప్రతి ఏటా మనం ఏర్పాటు చేసుకుని పెద్దల్ని ఈ విధంగా గౌరవించుకుంటున్నాం. ఈ సందర్భంగా స్వాతంత్ర ఉద్యమంలో ఎంతోమంది మన ప్రాంతానికి చెందిన గొప్ప మనుషులు, మహనీయులు, వాళ్ళు ఆస్తులు త్యాగాలు చేసి కుటుంబాలకి దూరం అయిపోయి గాంధీ గారి పిలుపు మేరకు ఎంతో సాహసంతో మన దేశ స్వాతంత్రం కోసం పోరాడిన వ్యక్తులు, మహనీయులు ఎంతోమంది ఉన్నారు. ప్రతి గ్రామంలో కూడా ఆ విధంగా వాళ్ళు ముందుకొచ్చి నిలబడిన వ్యక్తులు అనేక మంది తెనాలి నియోజకవర్గం నుంచి ఉన్నారు. వాళ్ళందరినీ కూడా గుర్తుపెట్టుకోవాలి, స్మరించుకోవాలి. యువత ప్రత్యేకంగా ఈరోజు చాలా అద్భుతంగా అందరు కూడా ఒక మంచి ప్రొసెషన్లో ఇక్కడికి రావడం, ఆ ఊరేగింపులో భాగంగా చదువుకున్న విద్యార్థులు, స్కౌట్స్ అండ్ గైడ్స్ సంబంధించిన వ్యక్తులు, అదేవిధంగా పురపాలక సంఘం నుంచి అధినారు కూడా పాల్గొన్నారు, రాజకీయ నాయకులు కూడా పాల్గొన్నారు. అందరినీ కూడా నేను కోరేది ప్రతి సందర్భంలో కూడా మనం ఏ విధంగా వీళ్ళు త్యాగాలు చేసి మన దేశం కోసం ప్రాణాలు అర్పించారో మనం అదొక స్ఫూర్తిగా తీసుకుని మన భవిష్యత్తు కోసం మనం కలిసి పనిచేసుకుందాం. ఇది ఆ గాంధీ గారు కోరిన విధంగా భారతదేశాన్ని ఇంకా చక్కగా అభివృద్ధి బాటలో నడిపే విధంగా, మన ప్రాంతానికి మనం పునరంకితం అయ్యే విధంగా కలిసి పనిచేసుకుందాం అనే సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా నేను మనస్ఫూర్తిగా కొనియాడుతున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.